పేరేం పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. ఎక్కడి నుంచి వస్తారు? మేము మల్కాజ్గిరి నుంచి వచ్చాము. ఎలా ఉంది జనసేన అయితే దూసుకెళ్తుంది ఫలితాల్లో? మీరు చూస్తూనే ఉన్నారు, ఆయన ఎప్పుడైతే నామినేషన్ వేశారో అప్పటి నుంచి కూడా ఎప్పుడో గెలిచేశారు మా దృష్టిలో. ఇది మామూలుగా అందరికీ మేమేంటో చూపించడానికి ఇది చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఆయన మా దృష్టిలో ఎప్పుడో గెలిచేశారు, కాకపోతే ఆయన ఇప్పుడు గేమ్ చేంజర్ అండి. ఎప్పుడైనా కానీ ఆయన ఆలోచించే విధానం కానీ రాజకీయ విధానం కానీ ఆయన ఎక్కడ తగ్గాలి, ఏడు చేయాలి, ఎన్ని తీసుకోవాలి, ఎవరెవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎవరెవరిని ఎక్కడ ఉంగబెట్టాలి అనేది ఆయనకి బాగా తెలుసు. కాబట్టి ఒక చోట రాత్రిపూట ఆయన రోడ్డు మీద ఆపేసినందుకే ఇప్పుడు అందరూ కూడా కూర్చొని ప్యాలెస్లో కూర్చోవాల్సి వచ్చింది. రేపటి నుంచి ఈయన అడిగే ప్రశ్నలకి వాళ్ళందరూ డాగడిపోతారు. అలాగే వైసీపీకి కేవలం 12 సీట్లలోనే ఇప్పుడు అధికారంలో కొనసాగుతుంది, ఊహించారా వైసీపీ ఇన్ని తక్కువ సీట్లు? అసలు ఆ 12 కూడా వస్తాయని చెప్పేసి నేను అనుకోలేదు. నిజంగా నా సంగతి నేను చెప్తున్నాను, ఎవరి గురించి నాకు అనవసరం. 12 కూడా వస్తాయి అనుకోలేదు. శుభ్రంగా మొత్తం అంతా కూడా గాలికి కొట్టుకుపోయి ప్యాలెస్లోనే ఎక్కడ కూర్చుంటారు, అసలు లండన్ నుంచి బయటికి రావాలని చెప్పేసి అనుకున్నాను. ఎట్టాగొట్టా వచ్చాడు మరి. వచ్చిన తర్వాత రేపటి నుంచి ఎక్కడ ఉంటారో ఇక్కడ ఉంటారో రాజమండ్రి చంచల జైలు రాజమండ్రి జైలే అనేది మరి చూసుకోవాలి సారే చెప్పాలి. అది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో జనసేన 170 సీట్లలో పోటీ చేసి పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. ఇలాగే ఆయన రాజకీయ పరిపాలన ఏంటో ఈ 5 సంవత్సరాలు మేము చూస్తారు. చూసిన తర్వాత వచ్చేసారి ఎలక్షన్స్కి మీరు మమ్మల్ని అడగక్కర్లేదు, అన్ని సర్వేలు ఒకేలా చెప్పేస్తారు. అప్పుడు అందరినీ తాట తీసి కూర్చోబెట్టడమే వరుసవారి గారు ఆయన పని అలాగ ఉంటుంది. పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతుంది గవర్నమెంట్లో వచ్చే? చెప్తున్నాను కదండి, ఆయన గేమ్ చేంజర్. ఆయన ఆలోచించే విధానం కానీ, ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క అడుగు వేసే విధానం కానీ, ఆయన ఆలోచించే ఏ ఒక్కటి కూడా మనం ఇది లోటుపాటు అని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే ఆయన విజన్ అలాంటిది. ఈయన చంద్రబాబు గారికి ఎలా ఉందో అని చెప్పేసి అందరూ తెలుసుకున్నారు ఇన్నాళ్ళును. ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ గారి విజన్ ఎలా ఉంటుందో దేశ రాజధాని మొత్తం 2 రాష్ట్రాలు దేశం కూడా చూస్తుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది, అటు ఏపీకి వెళ్తే టీడీపీ జనసేన సర్కార్ ఉంది, ఎలా ఉంటుంది? ప్రత్యేకం అంటూ ఏమీ లేకుండా కలిసిమెలిసి రాష్ట్రాలు రెండు మేము అందరం ఎలా కలిసి ఉన్నాము, అలాగే 2 రాష్ట్రాలు సీఎం కలిసి ఉంటారు. వారి విధానం వారిది, వీరి విధానం వీరిది, మా విధానం మాది. అలాగే అక్కడ ప్రతిపక్షం అది లేకుండా పవన్ కళ్యాణ్ గారు చేశారు చూసారా, అది అది అసలు అద్భుతం.